श्रीविराट्पदविख्यातं सिन्धानन्दप्रलायकं कालज्ञानप्रवक्तारं वीरब्रह्मा गुरुं भजे न भूमिं न जलं चैव न चेन्न तेजोन्न च वायमुन च ब्रह्माच्य रुद्रा च तारकः सर्वशून्यनिरालम्भो स्वयंभूः विश्वकर्णः आ ఈ అనంతమైన విశ్వము నుండి విశ్వకర్మ భగవానుడు స్వయముగా ఆవిర్భవించి బ్రహ్మ విష్ణు రుద్రాదులను కూడా సృష్టించి గ్రహ ఉపగ్రహాలను వాటి వాటి వలయాలలో సంచారము చేసేలా సృష్టినే నిర్మించిన విశ్వకర్మ భగవాను రెండవ కుమారుడైన మయబ్రహ్మాచార్యులు జ్యోతిష్యములో సూర్య సిద్ధాంతమనే గ్రంథమును రచించారు వారి గురువుగారి పాదపద్మములకు నా యొక్క నమస్కార కుసుమాంజలి అర్పిస్తూ ప్రేక్షక లోకానికి ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు అక్టోబర్ నెల ఒకటో తారీఖు శ్రీ ప్లవనామ సంవత్సరం భాద్రపద మాసం రెండు వేల ఇరవై శుక్రవారం ఈరోజు తిది దశమి నక్షత్రం పుష్యమి ఈరోజు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్మూర్త కాలం రాత్రి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు తిరిగి కాలం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి ఒక గంట ఎనిమిది నిమిషాల వరకు కొనసాగుతుంది మరిక ఏ పని ప్రారంభించాలన్నా మంచి లగ్నం అమోఘమైన అమృత కాలం చూసుకోవడం వలన మనకు యమగంట యముని నుండి ఏ విధమైనటువంటి ఆదేశాలు ఉండవు అలాగే ఏ విధమైనటువంటి చిన్న చిన్న ప్రమాదాలు జరగకుండా మనం కాపాడుకోగలుగుతాం కాబట్టి శుభయోగ కాలం అనేది చాలా ప్రధానం మన జీవితంలో ఏది సాధించాలి ఎందుకు సాధించలేకపోతున్నాం ఎంతో పెద్ద ఏం పెట్టుకుంటాం కలెక్టర్ వాళ్ళనో ఒక మంత్రి వాళ్ళనో ఎందుకు కాలేకపోతున్నాం మనం అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి చాలామంది జీవితాల్లో ఇదే సంతానం కలుగుతుంది మంచి పేరు పెట్టుకోవాలి ఏ పరమేశ్వరుడి పేరో పార్వతీ పేరో లక్ష్మీ పద్మావతిలో అని చెప్పి అనుకుంటాం కానీ సంతానమే కలుగదు అన్నీ ఉన్నా సంతానం ఉండదు దానికి గల కారణం ఏ గ్రహం కొంతమందికి సంతానం పుష్కలంగా ఉంటుంది తినడానికి తిండి కిందలు ఉండవు ఉండడానికి ఇల్లు ఉండవదు ఆ పిల్ల పాపలతో జోల తీసుకొని మరి ప్లాట్ఫారం మీద వాళ్ళు భిక్షాటన చేస్తూ ఉంటారు దానికి గల కారణం ఏమిటి సంతాన లక్ష్మి నీకు ఉన్నప్పుడు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ఎటు వెళుతున్నారు అష్టలక్ష్ముల యొక్క ప్రభావం ఏమిటి ఎవరి మీద ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది కొంతమందికి అన్నీ ఉన్నా ధైర్యలక్ష్మి ఉండదు పిరికి వాళ్ళు మరి ఆ ధైర్యలక్ష్మి మిమ్మల్ని ఎందుకు వదిలిపెడుతోంది కొంతమందికి ఏమీ లేకపోయినా ధైర్యలక్ష్మి వెంట ఉంటుంది మరి ఇలాగా మన జీవితంలో ఎన్నో ఎన్నో సమస్యలు వాటికి పరిష్కారం చెప్పేది జ్యోతిష్యం చాలామంది తెలుసుకోలేకపోతూ వారి జీవితం పూర్తిగా సమసిపోయి వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడాను చేరుకోలేకపోతారు అద్భుతమైనటువంటిది సకల పాపాలను తొలగించేది ఐశ్వర్యాన్ని కలిగించేటువంటి గురువు గారి యొక్క బోధన వినకుండానే ఈ జీవితం శాశ్వతంగా అనంత లోకాలకు వందేళ్ల పాటు ప్రయాణం అయిపోతూనే ఉంటుంది కానీ తెలుసుకోలేకుండా పోతారు మరలా ఒక పాపపు జన్మ ఎత్తవలసి వస్తుంది కాబట్టి అద్భుతమైనటువంటి జ్యోతిష్య సలహాలను తీసుకోండి మీ జీవితానికి మీరే వెలుగు నింపుకోవాలి మీకు ఆకలిస్తే మీరే కడుపు నిండా అన్నం తినాలి మీకు దాహం వేస్తే మీరే మంచి నీళ్లు తాగాలి కాబట్టి మీకు నిద్ర వస్తే మీరే ఈ శరీరానికి చక్కటి విశ్రాంతినివ్వాలి మీకు ఆనందించాలంటే మంచి పాట మీరే వినాలి ఎవడో వింటే మీకు ఆనందం రాదు కాబట్టి మీ జీవితానికి మీరు వెలుగు నింపుకోవాలి అంటే సరి అయినటువంటి మరి అందిపుచ్చుకున్నామని చెప్పి సంతోషించండి తప్పకుండా మీకు తగిన సలహాలు సంప్రదింపుల కోసం సంప్రదించండి మరి ఇక ఈరోజు శుక్రవారం కాబట్టి మేషము నుండి మేనం వరకు పన్నెండు రాసుల వారి మీద కూడాను శుక్రగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది ఈ శుక్రుడు అంటే స్త్రీ గ్రహం లక్ష్మీ గ్రహం శుక్రాచార్యుల వారంటేనే రా దేవతలనే కాదండి రాక్షసుల్నే ఆయన మెప్పించాడు శుక్రాచార్యుల వారు గ్రహాలలో పవర్ఫుల్ ఈ శుక్రగ్రహం ఈ శుక్రుడు అనుకూలిస్తే మంచి వాహన యోగం శుక్రుడు అనుకూలిస్తే పర్మనెంట్ జాబు శుక్రుడు అనుకూలిస్తే అద్భుతమైనటువంటి ఆరోగ్యమైనటువంటి శరీరం లభిస్తుంది ఈ శుక్రుడు ఏ ఇంట్లో ఉంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఈ శుక్రుడు ఎక్కడుంటే కవి అవుతాడు ఈ శుక్రుడు ఎక్కడుంటే అవధాని అవుతాడు ఈ శుక్రుడు ఎక్కడుంటే జ్యోతిష్య పండితుడు అవుతాడు ఈ శుక్రుడు ఎక్కడుంటే వారు గణిత విద్వాంసులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సముద్రాలను దాటి విదేశాలకు వెళతారు దీని యొక్క లక్షణ స్వరూపం ఏమిటి గ్రహస్థితిగతులు ఏమిటి అని తెలుసుకోవాలంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఇక పన్నెండు రాశుల వారు ఇప్పుడు చెప్పేటువంటి ధ్యాన శ్లోకాన్ని పారాయణం చేయండి ఈరోజే శుక్రగ్రహం యొక్క ఆధిపత్యం ఉంటుంది పన్నెండు రాశుల వారు ఈరోజు శుక్రుడిని మనం నమస్కారం చేయాలి ఆయన్ని ధ్యానించాలి ఈరోజు పదవిలో ఉన్నాడు ఆయన కలెక్టర్ పదవి అయిపోయిన తర్వాత ఆయన పని చేయమంటే ఏం చేయలేడు రేషన్ కార్డు కూడా ఇప్పించలేడు పదవి దిగిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏం చేయగలుగుతారు పదవి దిగిపోయిన తర్వాత మంత్రి గారు ఏం చేయగలుగుతారు కాబట్టి ఈరోజు పదవిలో ఉన్నటువంటి గ్రహం శుక్రగ్రహం మేషము నుండి మీనం వరకు పన్నెండు రాసుల వారు కూడా తప్పకుండా శుక్రుణ్ణి శాంతపరచుకోవాలి శుక్రుని హృదయంలో నిరంతరము శాంభవి దుర్గా గాయత్రీ పార్వతీ దుర్గాదేవి అయ్యి నమ రూపాలు వేరైనా ముప్పై మూడు కోట్ల దేవతా స్వరూపం అమ్మవారిలో ఉంటుంది ఈ శుక్రగ్రహం ఒక స్త్రీని పూజిస్తుంది ఆ స్త్రీ ఎవరు గాయత్రీదేవి దుర్గాదేవి లక్ష్మీదేవి పార్వతి శ్రీదేవి భూదేవి పద్మావతి నాంచారు ఇలా పేర్లు ఏమైనా అమ్మవారిని ఆయన ధ్యానిస్తాడు శుక్రుడు అమ్మవారిని ధ్యానిస్తే సరస్వతి కంఠములో ఉంటుంది మహా సరస్వతి నమ అమ్మవారిని ధ్యానించండి మంచి కవులవుతారు అమ్మవారిని ధ్యానించండి అద్భుతమైనటువంటి ధనం కలుగుతుంది అమ్మవారిని ధ్యానించండి అమ్మ పూజలో ఉండండి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి సమస్య ఏదైనా చక్కటి మార్గం చెబుతుంది ధ్యాన శ్లోకం మరొకసారి హిమకుందం మృణాలాభం దైత్యానాంబరంగురం భార్గవం ప్రణమామ్యహం హిమకుందం మృణాలాభం మంచులాగా దేదీప్యమానమై తెల్లగా ప్రకాశిస్తాడు తెల్లని గడ్డము తెల్ల చొక్క తెల్లని వస్త్రాలు ధరిస్తాడు ఆయన అందుకే ఆయన పేరు భార్గవుడు భార్గవి అంటే మెరిసేది అమ్మవారని అర్థం దైత్యానాం నాం పరమంగురం రాక్షసులను మెప్పించి ఒప్పించినటువంటి గురువేనా దైత్య అంటే రాక్షసులు ఇష్టమైన గురువేనా ద ఫేవరబుల్ టీచర్ ఆఫ్ ఆల్ దైత్యాస్ సర్వశాస్త్ర ప్రవక్తారం అన్ని శాస్త్రాలను అవలీలగా చెప్పగలుగుతాడు ఈ ఆచార్యుడు భార్గవం ప్రణమామ్యహం నేను ఆ భార్గవుణ్ణి ఆ యొక్క శుక్రాచార్యుల వారిని నమస్కారం చేయించున్నాను అని మనం కూడా నమస్కారం చేద్దాం అమ్మవారి కటాక్షం ఉంటే ఏమైనా సాధించగలం అమ్మ కటాక్షం ఉంటే ఆకలి తీరుతుంది కొండ ఎక్కలేక ఎక్కలేక ఎక్కుతున్నాడు తిరుమల కొండ అన్నమాచార్యుల వారు అమ్మవారు ఆకలి తెలుసుకొని పరుగు పరుగున వచ్చిన ఆయన బిడ్డ అన్నమయ్య ఎవరైనా పరమ పవిత్రమైనటువంటి ఈ తిరుమల క్షేత్రానికి పాదరక్షికలతో చేరుతారా ఆ చెప్పులు తీసి పక్కన వేయినాయనా అని పరమాద్భుతమైనటువంటి పరమౌషధాలతో కూడినటువంటి స్వామివారే అరగించినటువంటి లడ్డు ప్రసాదాన్ని ఇచ్చారు అంటే అమ్మవారికి అంత దయా జాలి కరుణ ఉంటుంది చెడ్డ బిడ్డలు పుడతారే కానీ చెడ్డ తల్లి ఉండదు ఆ అమ్మే దుర్గమ్మ ఆ అమ్మే లక్ష్మి ఆమె అన్నపూర్ణ ఆమె శాంభవి ఆమె గాయత్రి అన్ని రూపాలు వేరైన అమ్మ ఒకటి అం మాయమ్మ దుర్గా శ్రీ దుర్గా దేవీ నమ అని మనం ఈరోజు ఆరాధిస్తున్న ఎడలా పన్నెండు రాసుల వారికి శుభమే కలుగుతుందనడంలో ఏమాత్రము సందేహము లేదు మరికి ఈనాటి రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి ఈ రాశి వారులకు కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు పాత మిత్రుల కలయిక ఏర్పడుతుంది వాహన యోగం ఉంటుంది ఉద్యోగులైనటువంటి వారికి ఆశాజనకంగా ఉంటుంది తదుపరి వృషభ రాశి కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉంటుంది పనులు కొన్ని వాయిదా పడతాయి తదుపరి మిథున రాశి విద్యార్థులకు ఉద్యోగులకు కవులకు గాయకులకు ఈ రాశిలో ఉన్న వారందరికీ ఈరోజు మహోన్నతంగా ఉంది పట్టిందల్లా బంగారమే ఏమిరా ఈరోజు నక్కతోక దొక్కామా అన్నట్లుగా ధనప్రాప్తి కలుగుతుంది పనులన్నింటికీ కూడాను ఈరోజు నూతనంగా శ్రీకారం ఆరంభిస్తారు వ్యాపారులకు ఉద్యోగులకు తిరుగులేదు పూర్వభివృద్ధి ఉంటుంది తరుపతి కర్కాటక రాశి ఆకస్మిక ధనలాభం యత్నాలు ఫలిస్తాయి వేడుకల్లో పాల్గొంటారు తదుపరి సింహరాశి శ్రమ ఎక్కువగా ఉంటుంది పనుల్లో కొంత జాప్యం ఆరోగ్య భంగం తదుపరి కన్యా రాశి కొత్తగా చేయడానికి గ్రహాలు అప్పుల యొక్క గ్రహాలున్నాయి ఈరోజు బంధువులతో మాట ఉంటాయి మీ పెద్ద కుమారుడు మీ పెద్ద కుమార్తె యొక్క వ్యవహారం వారి యొక్క తీరు మిమ్మల్ని బాధ పెడుతుంది ఆందోళన కలిగిస్తుంది తదుపరి తులారాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి వ్యవహారాల్లో విజయం ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు ఆధ్యాత్మిక సేవల్లో పాల్గొంటారు తదుపరి వృష్టిక రాశి అనాథ శవానికి అంత్యక్రియలు చేయడం వలన అన్నదానం చేయడం వలన శివ శివాభిషేకం చేయడం వలన ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు విందు వినోదాలుంటాయి మీ యొక్క అంచనాలు రెట్టింపు ఫలితాన్ని అందించి పెడతాయి తదుపరి ధనురాశి మిత్రులతో తగాదాలుంటాయి వ్యయం ఉంటుంది శ్రమ పెరుగుతుంది తదుపరి మకర రాశి ధన వ్యయం ఇంటా బయట కొద్దిపాటి చికాకులు ఉద్యోగులకు ఒత్తిడి అనారోగ్యం తదుపరి కుంభరాశి ఇంటా బయట అనుకూల స్థితి విద్యార్థులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి చిన్ననాటి స్నేహితులతో కలుసుకునే శుభ కార్యక్రమాల్లో వేడుకల్లో విందుల్లో పాల్గొంటారు తదుపరి మీనరాశి విద్యార్థులకు అనుకూలం నిరుద్యోగులకు ఉద్యోగయోగం ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాన్ని అందిస్తాయి సమస్య ఏదైనా వెంటనే పరిష్కారం కోసం సంప్రదించండి ఆలస్యం ఎందుకు ఆలస్యం అమృతం విషం లోకా సంస్థ సుఖినోభవంతు श्रियस्कान्दाय कल्याणनिधये निधयेर्धिनां श्रीवेङ्गडनिवासाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलं संस्कृतभाषाय शुभमंगलं शुक्रग्रहाय शुभमङ्गलम् सुबोदयम्